ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తుంది? కేసులు ఎట్లా పెడుతున్నారు? లోపల ఎట్లేస్తున్నారు? ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? మీరు మీ తోటి మిత్రులతో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంది అనేది కూడా మీరు గమనించాలి. 5 సంవత్సరాల్లోనే 73% ట్రీట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రం అన్న ఇస్తే చెప్పండి. కరోనా వచ్చినా కష్టాలున్నా ఇవాళ కొంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నా ఇవాళ 73% ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల కన్నా అత్యధిక వేతనాలు పొందుతుంది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వేతనాలు లేవు. ఇవాళ రిటైర్డ్ ఉపాధ్యాయుల పట్ల కూడా ప్రభుత్వం ఎంత పాజిటివ్గా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారో కూడా దయచేసి మీరు ఆలోచించారు. ఇవాళ జిల్లా ఏర్పడని ఇక్కడే డీయూ వచ్చింది. ఇవాళ ఇక్కడనే ఎస్టీయూ జిల్లా సమావేశాలు జరుపుకునేటువంటి అవకాశం మీకు దక్కింది. ఇవన్నీ కూడా ఇవాళ జరిగినాయంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో పనిచేయడం వల్ల సాధ్యం జరిగింది. కానీ 3 సంవత్సరాల్లోనే పల్లె పల్లెలో మారుమూల ఆదిలాబాద్ గోడుగూడెం నుంచి ఖమ్మం జిల్లా కోయగూడెం వరకు ఆలంపూర్ వరకు ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిపిన మా జిల్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఓర్వలేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే మీరు బాయిల దగ్గర బోర్ల దగ్గర మీటర్ పెట్టాలి, దాన్ని కొలవాలి, లెక్క తీయాలని చెప్పి మీరు తీస్తారా, మీ డబ్బులు ఆపమంటారా అని 30,000 కోట్లు ఆపేది. రాష్ట్రం యొక్క స్వంత వనరుల అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన ఊరు మన బడిని కూడా చాలా స్పీడ్గా టేకప్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో దీనికి మాత్రం నిధులలో ఎట్లాంటి ఆటంకం కలగొద్దని చెప్పి దీనికి డబ్బులు కూడా కేటాయించినాం. ఫుల్ స్పీడ్గా పాఠశాలల్లో మంచి మౌలిక సౌకర్యాలు, అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, అందరికీ డిజిటల్ క్లాస్ రూమ్లు, డ్యూయల్ డెస్కులు, డైనింగ్ హాళ్ళు, రన్నింగ్ వాటరు, మంచి వాష్రూమ్స్, టాయిలెట్స్, ప్లేగ్రౌండ్స్, అవసరమైనన్ని తరగతి గదులు, కాంపౌండ్ వాళ్ళు, కిచెన్ షెడ్డు, అన్ని సౌకర్యాలతో మంచి పాఠశాల నిర్మాణ ప్రక్రియ ఇంకా వేగవంతం చేస్తాం. ఆ ఫలితాలు కూడా మీరు ఒక 6 నెలల 7 ఏళ్ల లోపల చూస్తారు. ఏపీలో ఉద్యోగుల్ని అలాగే టీచర్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని హరీష్ రావు కామెంట్ చేశారు. ఉన్నట్టుండి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో తెలియదు కానీ హరీష్ రావు గారికి అసలు ఆయన అంటే ఈ మధ్య 2-3 చూసాము ఇట్లాంటివి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవతల ఒక గ్యాంగ్ లాగా గ్యాంగ్ ఆఫ్ 4 వారు ఫామ్ అయ్యి ఒక ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలనుకుంటున్నారు. దానికి తగినట్టే ఆ అజెండాకు తగినట్టు సడన్గా ఎందుకు అట్లా అంటున్నానంటే ఈ 2 స్టేట్స్ మధ్య ఇష్యూ కాదు. దానికి సంబంధించి ఆయన ఎందుకు కామెంట్ చేశారు చూస్తే నాకేమన్నా ఆ క్యాంప్లో ఏమైనా ఆ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్నారా అనేది ఒకటి, లేక ఆయన ఇట్లా మమ్మల్ని అంటే మాకు కోపం వచ్చి ఇప్పుడు ఆయన అన్నది మా ముఖ్యమంత్రి గారిని అన్నారు, మేము వాళ్ళ మామను అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని మేమన్నా అటాక్ చేస్తే హ్యాపీనెస్ వస్తుందేమో తెలియట్లేనా కానీ, లేదా వాళ్ళ మధ్య గొడవల్లో రాజకీయాల్లో ఇది దీన్ని ఈ అంశాన్ని తీసుకొచ్చేసి వాడుకోవాలనుకుంటున్నారేమో నాకు ఐడియా లేదు కానీ, బట్ పక్కన 2 స్టేట్స్ మేమెప్పుడు కామెంట్ చేయాలి అక్కడ దానికి సంబంధించి. దట్స్ దేర్ హెడ్ హౌ యూ మేనేజ్ యువర్ హౌస్ అనేది ఎట్లా సెటరైట్ చేసుకుంటారనేది ఆ స్టేట్కు సంబంధించిన అఫేర్. ఎవరైనా కింద ఉండే జనము వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. అక్కడ ఉండి వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలా, ఇంకో దాని గురించి కామెంట్ చేయాల్సిన ఆగత్యం ఉందని మేము అనుకోవట్లా. అయినా సరే ఫర్ రికార్డ్ సేక్ ఒకవేళ ఇదంటే వీఆర్ టేకింగ్ ది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కానీ ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించి బెస్ట్ పాసిబుల్ దీంట్లో అన్ని హ్యాండిల్ చేస్తున్నాం. దే ఆర్ ఆల్సో హ్యాపీ. స్టిల్ ఇష్యూస్ ఉంటే నెగోషియేట్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎట్లుండాలని అది బిహేవ్ ఇచ్చేస్తుంది. ఇంకా ఈ దీంట్లోకి దిగితే ఆ రొచ్చులోకి దిగితే మేమేదన్నా అంటే దాని మీద తీసుకుని ఒకవేళ ఫర్దర్ తీసుకుపోవాలని ఆయన అనుకుంటే మేమైతే అట్లా కామెంట్ చేయదలుచుకోవాలి. అందుకే నేను అంటున్నా కదా దాని ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి మీ విద్యుత్ మీటర్లకు సంబంధించి. ఆయన ఇవన్నీ ఎవరు అంటున్నారమ్మా? ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి రామోజీరావు రాధాకృష్ణ
ఆ గ్యాంగ్ ఏదైతే మొదలు పెడతాయో. చంద్రబాబుకు మించి ఓ పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ పార్టీలో పార్ట్ అయినా లేదంటే వాళ్ళే ఓ పొలిటికల్ పార్టీ పెట్టినా బాగుండేది, ఇంతకంటే స్ట్రైట్ యుద్ధం మాకు కూడా. కానీ ఆయన చంద్రబాబు అజెండా కూడా వీళ్ళే డిసైడ్ చేసి, ఆ అజెండా మోయడం కాదు, మీడియా అనేది ఆ లెవెల్కి పోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అజెండా ఎవరు తీసుకున్నా కూడా ఆ గ్యాంగ్లో పార్ట్ కానీ మేము కన్సిడర్ చేస్తాం. సో ఆ రకంగా వచ్చిన దాంట్లోనే మీటర్లు కూడా ఆ వాయిస్ రేజ్ చేస్తున్నది ఇక్కడ వీళ్ళు. ఒకవేళ తెలంగాణకు మీటర్లకు సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. ఏపీ పెట్టింది కదా, మీరెందుకు పెట్టరని మేమేమన్నా, లేదా ఏపీనే పెట్టింది బ్రహ్మాండంగా, బ్రహ్మాండమైన ఇష్యూ అనేది మాకు తెలుసు. దానికి ఇన్ కేస్ ఇట్లాంటి ఎవరైతే పొలిటికల్ పవర్ మిస్ అయినామని చెప్పి ఒక మంచి డెసిషన్ను మంచి సంస్కరణను అవసరమైన సంస్కరణను ఫీల్ అవుతున్న దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈ గ్యాంగ్ ఆఫ్ ఫోర్, దాంతో జతకట్టి మా మీద పడాల్సిన అవసరం అయితే వాళ్ళకు లేదు, టీఆర్ఎస్కు ఆర్ వ్యక్తిగా ఆయనకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఏమనలేదు, హరీష్ రావుకి ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఎలాగో అకేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆన్సర్. విద్యుత్ మీటర్లకు సంబంధించినంత వరకు ఇది ఏ కాంటెక్స్ట్లో వస్తుంది, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో వస్తుంది. ఉచిత విద్యుత్ మీద ఎవరి పేటెంట్? మాది, రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు దాన్ని అసాధ్యం అన్న వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడడం అనేది వాళ్ళకి ఆ రైట్ లేదు. ఒకటి. సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్పుడు తిరుపతి వేసి పెట్టే బదులు ఓ సస్టైనబిలిటీ దీనిగా ఆ ఫ్రీ పవర్ అనే దానికి ఒక రియల్ స్కీమ్ ఒకటి పెట్టి సోలార్ పవర్ తీసుకొచ్చి చేయడం, తక్కువ కాస్ట్తో దాన్ని ఇవ్వడం ద్వారా బర్డన్ గవర్నమెంట్కు తగ్గించుకోవడం, రైతులకు అష్యూర్డ్ పవర్ ఇవ్వడం అనేది రెండవది బ్రహ్మాండమైన సంస్కరణ. దానివల్ల ఎప్పుడు అన్నట్టు రైతులు ఏదో వాళ్ళకి దోచిపెడుతున్నారు అనేది పోతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఇంత సస్టైనబుల్గా ఏదో తిరుపతి వేసి పెట్టుకోకుండా రైతుల కోసం చేసిన స్టేట్ కానీ ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. థర్డ్ థింగ్, ఇది ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో శ్రీకాకుళంలో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్గా చేశాం, ఒక కంప్లైంట్ లేదు, నీట్గా అకౌంట్కి వెళ్తుంది, అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్తుంది. దీని ద్వారా ఒకవేళ రేపు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరగడము లేదా లోన్లకు సంబంధించిన కొట్టిస్తే అది కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ తప్ప దానికోసం ఇది చేస్తున్నామంటే అందుకంటే ఫూలిష్నెస్ ఏమి ఉండదు. వస్తే 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు రావచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. దేన్ని చూస్తున్నామంటే దీనివల్ల లాసెస్ తగ్గుతున్నాయి, రైతుకు రేపు అకౌంటబిలిటీ దీనికి సంబంధించినంత వరకు డిస్కమ్లు వీళ్ళకి మీద మొత్తం బరువు వేసేసి రైతులే దోచుకుంటున్నారనే ఆర్గ్యుమెంట్ ఏదో ఉందో అది అబద్ధం అనేది తేలుతుంది. రైతుకు తనకెంత తీసుకున్నాడు తెలుస్తుంది, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి, మోటార్లు కాలవు, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదని పక్కకు తోసి గుడ్డిగా ఒకటి ఏదైనా బురద చల్లుతున్నారంటే అది పొలిటికల్ దీంతో చేస్తున్నది. అది వీళ్ళు చేస్తుంటే దాంట్లో ఆయన పార్ట్ అయి మా మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లే. దాన్ని అంటే ఆయనకుందేమో తెలియదు, ఆయన కేసీఆర్ అంటే కేసీఆర్ గారు అలాంటి మాట అంటే మనం దాన్ని సీరియస్నెస్ ఇవ్వాలి తప్ప అక్కడ ఏమైనా ఉంటుందేమో తెలియదు నాకు. అంటే ఎందుకు వీళ్ళకు ఈయన బ్యానర్ అవుతుందిగా ఏపీలో, ఇప్పుడంతా ఈనాడులో జ్యోతిలో బ్యానర్లు ఏం చేయాలనే దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అండ్ తద్వారా మేము ఏదన్నా దీని మీద తెలంగాణ మీద మాట్లాడితే దానివల్ల ఇంకొంచెం విరకాటం మా మధ్య ఇది పెరిగితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. అదైతే ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయితే మీరు అన్నదానికి ఇది ఉంటుంది, ఏది రెండు రాష్ట్రాల వాటర్ సమస్యలు ఇంకో దాని మీద మాట్లాడితే ఎస్ దేర్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్ మాట్లాడదు. నేను ఇంతకుముందు అనేది పక్కింట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోకుండా అవతల ఏం జరుగుతుందో చూసి నువ్వు అంతకంటే ఘోరంగా ఉంటావు, నీకు నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నువ్వు అవతల వాళ్ళని చూసి కామెంట్ చేయడం అనేది అది వేరే అల్టీరియర్ మోటివ్స్ ఏమన్నా ఉంటే ఉండాలి.